వరల్డ్ కప్ లో ఓటమి అనేదే లేకుండా దూసుకుపోతున్న టీమిండియాపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతంగా రాణిస్తూ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా తయారైంది. తాజాగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ లాంటి రెండు బలమైన జట్లను ఎదుర్కొన్న భారత్ అద్భుతమైన విజయాలు నమోదు చేయడంతో అభిమానుల్లో వరల్డ్ కప్ ఆశలు మరింత జోరందుకున్నాయి. కాలిగాయంతో హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆల్రౌండర్ దూరమైనా కూడా భారత్ చెలరేగి విజయం సాధించింది. అయితే ఈ రెండు మ్యాచ్ల్లో కూడా భారత్ కు కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఆరంభాలు అందించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ పై అతను ఆడిన 87 పరుగుల ఇన్నింగ్స్ చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ మాత్రం అత్యుత్తమ ఆట తీరుతో యావత్ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. ఒక్క ఆసిస్ తో మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్ల్లో రోహిత్ అద్దరకొట్టాడు. తొలి పవర్ ప్లేలో భారత్ కు అవసరమైన భారీ షాట్లాడి మంచి పాజిటివ్ ఓపెనింగ్స్ అందించాడు. దీంతో ఆ తర్వాత వచ్చే బ్యాటర్స్ పై ఒత్తిడి చాలా వరకు తగ్గి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతున్నారు. తాజాగా మాజీ పేసర్ శ్రీశాంత్ రోహిత్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ లాంటి ఆటగాడు ఇలా అద్భుతంగా రాణించడం భారత్ కు చాలా ముఖ్యమని శ్రీశాంత్ అన్నాడు. ఇంగ్లండ్ పై రోహిత్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన శ్రీశాంత్, ఇండియా తక్కువ మొత్తంలో స్కోర్ సాధించినా దాన్ని కాపాడుకుందని అన్నాడు. జట్టు కష్ట సమయాల్లో ఎంతో ఓపికతో రోహిత్ సాధించిన 87 పరుగులు వెలకట్టలేనివని చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లకు రికార్డుల కంటే జట్టు గెలిపే ముఖ్యమని, ఒకవేళ జట్టు ఓడిపోతే ఎన్ని రికార్డులు సాధించినా విలువుండదని శ్రీశాంత్ సూచించాడు. అందుకే ఆటగాళ్లంతా కేవలం గెలుపు కోసం మాత్రమే ఆడాలన్నాడు.